తెలంగాణ కేబినెట్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనిపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించడంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న సీఎం విడివిడిగా మంత్రులతో అధికారులతో మాట్లాడుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత లాక్డౌన్ పూర్తిగా విధిస్తారా, లేదంటే ఎలాంటి ఆంక్షలు ఉండాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, లాక్డౌన్ విషయంలో సర్కార్ ఎలా ముందుకెళ్లబోతుంది? ఒకవేళ లాక్డౌన్ ఉంటే గనక పూర్తి లాక్డౌన్ ఉండబోతుందా, లేకపోతే ఏమైనా సడలింపులతో కూడిన లాక్డౌన్ ఉండబోతుందా? మాధవి, ఖచ్చితంగా లాక్డౌన్ దిశగానే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి, రోజుకు 1000కి పైగా కేసులు హైదరాబాద్ లిమిట్స్ లో పూర్తి స్థాయిలో కేసుల సంఖ్య నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో కరోనా కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గాలి అంటే అడ్డుకట్ట వేయాలంటే లాక్డౌన్ కు మించిన వేరే మార్గం లేదని చెప్పేసి కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. గత నెల రోజులుగా లాక్డౌన్ 5 సడలింపులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి తీరును పూర్తి స్థాయిలో గ్రేటర్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్ల వారీగా ఏ పరిస్థితులు ఏ ఏరియాల్లో ఎన్నెన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ సీరియస్ సిచ్యువేషన్ ఉన్నది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దానికి ఎలాంటి విధానాలు అవలంబించాలనే దానిపై ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో లాక్డౌన్ కు మించిన వేరే మార్గం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ కూడా గత 6 రోజుల క్రితం ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే, కేసుల సంఖ్య తీవ్రత తగ్గాలంటే ఖచ్చితంగా మరో 15 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తేనే బెటర్ అని చెప్పేసి కూడా అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా లాక్డౌన్ విధిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అధికారులు నివేదిక ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. సో సీఎం కేసీఆర్ రేపు గాని లేదంటే ఎల్లుండి గాని దీనిపై పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఖచ్చితంగా 15 రోజుల పాటు గ్రేటర్ పరిధిలో లాక్డౌన్ గా విధించినట్టయితే కేసుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి కూడా అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం గాని లేదంటే ఎల్లుండి కేబినెట్ సమావేశం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 కాన్స్టెన్సీలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 6 కాన్స్టెన్సీలు దాదాపు మొత్తం 30 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఏ దీనిపై పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించిన తర్వాత పూర్తి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గతంలో విధించినటువంటి లాక్డౌన్ కు ఇప్పుడు విధించబోయేటువంటి లాక్డౌన్ కు పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదు, కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ గతంలో అంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లాక్డౌన్ ను రాష్ట్రంలో అమలు చేయటం అనేది ఈజీ అయింది. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వరకు మాత్రమే లాక్డౌన్ విధించాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లైట్స్ ద్వారా వచ్చేటువంటి ప్యాసింజర్లు ఉన్నారు, విమానయాన శాఖకు సంబంధించినటువంటి నిర్ణయం అంతా కూడా కేంద్రం పరిధిలో ఉంటుంది, అదేవిధంగా ట్రైన్స్ కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టాల్సినటువంటి పరిస్థితి, హైదరాబాద్ కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాకుండా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంతర్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బంద్ పెట్టాల్సి ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యేటువంటి వాహనాలు కూడా అత్యవసరం కానీ లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది గ్రేటర్ పరిధిలోకి. సో ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని వీటన్నింటినీ కూడా రాబోయేటువంటి సవాళ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించి గ్రేటర్ పరిధిలో 15 రోజుల పాటు ఎలాంటి విధానంతో ఈ లాక్డౌన్ విధిస్తే బాగుంటుంది అని చెప్పేసి కేంద్ర ముఖ్యంగా కేబినెట్ లో చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు జిల్లాల వారీగా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనటువంటి వాటి జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కంటైన్మెంట్లు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు ఎక్కడెక్కడైతే కేసులు ఐడెంటిఫై అయ్యి అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందో వాటిని పూర్తి స్థాయిలో ఇప్పటికే సీఎం కేసీఆర్ కు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ అంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత కేబినెట్ లో పూర్తి స్థాయి నిర్ణయం
తీసుకోనున్నారు. సో ఏది ఏమైనా లాక్డౌన్ మరోసారి గ్రేటర్ హైదరాబాద్ లో విధిస్తారని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది సొంత ఊర్లకు వెళ్లే పరిస్థితుంది. ఒకసారి లాక్డౌన్ విధించినప్పుడు అనుభవించినటువంటి ఇబ్బందులు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఒక విధంగా ఇప్పుడు మళ్ళా ఆ లాక్డౌన్ విధిస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇళ్లకే పరిమితమై అనేక ఇబ్బందులు పాలయ్యే కంటే ఇతర సొంత ప్రాంతాలకు వెళ్లటమే మేలు అని చెప్పేసి కూడా గడిచిన రెండు రోజులుగా ఇక్కడి నుంచి సొంతూళ్లకు ప్రయాణమై వెళ్తున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. సో ఏది ఏమైనా సీఎం కేసీఆర్ రేపు కానీ లేదంటే ఎల్లుండి మధ్యాహ్నం కల్లా దీనికి ఒక క్లియర్ పులి స్టాప్ పెట్టను ఉన్నారు. లాక్డౌన్ దిశగానే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉన్నది మాధవి.